చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఇందులో బీజేపీ పాత్ర ఏంటి అని బీజేపీ పాత్ర లేకుండా బీజేపీ మద్దతు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పనికి పోనుకోరు అనేది చాలామంది అభిప్రాయం అండి ఇంత ధైర్యం ఎట్లా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి స్టేచర్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ పెద్దలకి కనీసం తెలిసి ఉండాలి అందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకోకుండా ఆయన జైల్లో పెడతాడా ఇంతకాలం జైల్లో పెడతాడా ఈ విధంగా కేసుల మీద కేసులు బనాయిస్తాడా ఏమీ రాజకీయాలు తెలియని వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా పొలిటికల్ వెండెట్ట అనే విషయం తెలిసిపోతుంది కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు ఆ విషయం తెలియదు అని చెప్పి అనుకోవడం అమాయకత్వం అవుతుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళ పాత్ర ఉందని కొంతమంది లేదు వాళ్ళకేం తెలియదని కొంతమంది ఈ విధంగా చాలా కాలం నుంచి చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నారా లోకేష్ బీజేపీలో నంబర్ సెకండ్ అని చెప్పి చెప్పబడుతున్నటువంటి అమిత్ షా గారిని కలిశారండి ఢిల్లీలో మరి ఎలా కలిశారు ఏమిటి తెలియదు కానీ వారి పక్కన అమిత్ షా గారి పక్కన అంటే నారా లోకేష్ గారు కలిసినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు అట్లాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు వీరు ఇరువురు కూడా ఉన్నారు సో వీళ్ళ సమక్షంలో జరిగింది అంటే రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమక్షంలో జరిగిందండి ఈ చర్చ సో ఇది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఎందువల్లనంటే నారా లోకేష్ కి ఈ టైంలో అపాయింట్మెంట్ ఇవ్వడం ద్వారా అమిత్ షా ఒక మెసేజ్ని పంపించాలని చెప్పి అనుకుంటున్నాడు లేక బీజేపీ ఒక మెసేజ్ ని పంపించాలని చెప్పి అనుకుంటోంది ఏంటి ఆ మెసేజ్ అంటే ఇదిగో మాకు దీనితోటి ఈ మొత్తం వ్యవహారంతోటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తదంతర పరిణామాలతోటి మాకు సంబంధం లేదు మేము కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాం అనేటువంటి మెసేజ్ సో ఆ మెసేజ్ని జనం నమ్ముతారా లేదా అనే విషయంలోకి వెళ్లే ముందుగా అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్తానండి బుధవారం రాత్రి లోకేష్ గారు ఢిల్లీలో అమిత్ షా గారిని కలిశారు ప్రధానంగా ఏంటంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి మా మీద మా కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు అనే విషయాన్ని చెప్పాడు ఆయన అరెస్ట్ చేయటమే కాదు విచారణ పేరుతోటి మా ఫ్యామిలీలో అందరినీ కూడా వేధిస్తున్నారు ఒకటి చివరికి మరి నా తల్లి భువనేశ్వరి భార్య బ్రహ్మణి నీ కూడా చివరికి హెరాస్ చేయడానికి పూనుకున్నారు తర్వాత వివరాలన్నీ కూడా చెప్పాట ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టారు ఏమిటని ఆయన కూడా అడిగారట చంద్రబాబు గారి మీద ఎన్ని పెట్టారు మీ మీద ఎన్ని పెట్టారు కేసులు అంటే అవన్నీ కూడా మరి లోకేష్ వివరంగా చెప్పాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసులు ప్రస్తుతం ట్రయల్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి వివిధ కేసుల స్టేటస్ ఇవన్నీ కూడా ఆయన వివరించాట తర్వాత ఈనాడు కథనం ప్రకారం అయితే డెబ్బై మూడేళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతోటి ఇట్లా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని చెప్పి అమిత్ షా గారు అభిప్రాయపడ్డారు అని చెప్పారు వాళ్ళు అలాగే చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిని గురించి కూడా ఆయన తెలుసుకున్నారట అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కూడా మేము గమనిస్తున్నాం అని చెప్పి మరి అమిత్ షా గారు అన్నారట సో తర్వాత లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశారు వైకాపా ప్రభుత్వం ఇట్లా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది కక్షపూర్తంగా చంద్రబాబు నరేష్ జైల్లో పెట్టిందని చెప్పి నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి వివరించాను అట్లాగే జైల్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రాణాలకు ముప్పు పంచి ఉందని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లా అని చెప్పి చెప్పానని చెప్పి లోకేష్ గారు ట్వీట్ చేశారు ఆ తర్వాత పురంధేశ్వరి గారు కూడా ట్వీట్ చేశారండి వారు కూడా ఆ ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక కేంద్రం ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్న వారు ఇప్పుడు లోకేష్కి కేంద్ర మంత్రి అమిత్ షా ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారో సమాధానం చెప్పాలని చెప్పి అన్నారట అని ట్వీట్ చేశారండి అంటే డైరెక్ట్గా ఏమంటున్నారంటే బీజేపీకి పాత్ర లేదు అనే విషయాన్ని ఈ ట్వీట్లో హైలైట్ చేస్తున్నారు అది గమనించాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న స్థానాల్లో ఉన్న నాయకులు చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాల గురించి లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పూర్తిగా వివరించారు అని కూడా చెప్పారండి ఈ ట్వీట్లో సో పురంధేశ్వరి గారి ట్వీట్ క్లియర్ గా ఏం చెప్తోంది అంటే అంటే ఏం ట్రై చేస్తోంది ఏ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది అంటే ఇది బీజేపీకి ఏ రకమైన సంబంధం లేదు అనేటువంటి మెసేజ్ని తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది ఇక్కడ చాలా అనుమానాలు వస్తాయండి ఒకటి ఏంటంటే నిజంగానే బీజేపీకి ఏమీ తెలియకపోతే ముప్పై మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈ పరిణామాల పరిణామాలు ఏమీ తెలియదా అంతకుముందు గతంలో లోకేష్ చాలా కాలం పాటు ఢిల్లీలో ఈ కేసుల దృష్టి ఆయన ఉన్నాడు ఉన్నప్పుడు మరి కలవలేదు మరి అప్పుడు కూడా ప్రయత్నించి ఉండవచ్చు ఈయన అపాయింట్మెంట్ కోసం మరి కారణాలు ఏమైనప్పటికీ ముప్పై మూడు రోజుల తర్వాత కలిశారు ఆయన అందువల్ల ఎంతవరకు అమిత్ షా గారు చెప్పే మాటలు బీజేపీ ఇవ్వాలనుకుంటున్నటువంటి మెసేజ్ అయితే ఉందో మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ మెసేజ్ ఆ మెసేజ్ అనేది నమ్మదగినది అనేది మనకు అనుమానం వస్తుందండి చాలామంది చాలా గట్టి నమ్మకం ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీ వారు చేస్తున్నారు టీడీపీ అనే పార్టీని లేకుండా గనక చేస్తే ఆంధ్రప్రదేశ్లో మనం అక్కడ పాగా వేయొచ్చు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాకిల్ చేయడం పెద్ద కష్టం కాదు అనేటువంటి అభిప్రాయంతో ఉంది ఆ పార్టీలో ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది కనీసం ఒక వర్గం నాయకులకి అభిప్రాయం ఉందనే విషయం అందరికి తెలుసు చాలా కాలంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం పెట్టుకొని టీడీపీ పార్టీని అంతం చేయాలి అనేటువంటి మెసేజ్ని అటువంటి వాదన్ని ఢిల్లీ బీజేపీ దగ్గర ముందు పెడుతూ ఉన్నారండి చాలా కాలంగా అందుకు అనుగుణంగానే బీజేపీ వ్యవహరిస్తోందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇంత ఘోరంగా డెవలప్మెంట్స్ అన్నీ జరిగితే మరి ముప్పై మూడు రోజుల పాటు ఈ విషయాలు ఇవి కూడా బీజేపీ అధినాయకత్వానికి ఢిల్లీలో తెలియదు అంటే మనం ఏమి మధ్యయుగాల్లో లేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన లండన్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారో ఎప్పుడు అరెస్ట్ చేశారో ఎందుకు అరెస్ట్ చేశారో ఏమీ తెలియదు అని చెప్పి ఆయన అన్నట్టుగా మరి బీజేపీ నాయకత్వం అనడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే అంతా బీజేపీకి తెలిసే జరిగింది ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తన మీటింగ్లో చెప్పాడండి ఏమండి బీజేపీ వారు కూడా వారు కూడా ఏం మాట్లాడలేదు కదా అరెస్ట్ చేస్తే అనే మాట కూడా అన్నాడండి అది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది అంటే బీజేపీ వారికి తెలిసి కూడా వారు దీని మీద ఎటువంటి నిరసన స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా కాబట్టి ఇది తప్పు కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అనుకోండి కానీ మరి ఆ విషయం ఆయన చెప్పిన ఆ విషయం మాత్రం నిజం మిగతా చాలా అబద్ధాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మాత్రం నిజం అక్కడ బీజేపీలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి కానీ తదితర అంశాలు ఏవైతే ఇందులో వాటి గురించి కానీ మాట్లాడలేదు స్థానికంగా కొంతమంది నాయకులు మాట్లాడారంతే తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ కావాలని వదిలేసి ఇప్పుడు దీనివల్ల కొంత డ్యామేజ్ జరుగుతోంది బీజేపీకి ఇది బీజేపీ పాత్ర ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి నెల రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళల్లో ఎక్కువ మందికి ఇదే అభిప్రాయం ఉన్నది అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎవరైతే సెటిల్ అయ్యారో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకి వాళ్ళలో మెజారిటీ సెక్షన్కి బీజేపీ యొక్క రోల్ లేకుండా బీజేపీ యొక్క ప్రోత్సాహం లేకుండా బీజేపీ వెనక లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పని చేయరు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది ఆ నేపథ్యంలో తెలంగాణ ఎలక్షన్లో అనవసరంగా కొంత దాని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది మనకి నష్టం జరగకుండా చూసుకోవాలంటే ఇదిగో ఒక అపాయింట్మెంట్ ఇచ్చి లోకేష్ గారిని కలిసి ఈ రకమైన మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి అనుకోని ఉండటానికి అవకాశం ఉందండి ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే పనిచేశారు ముందేమో కేటీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఇంటి వచ్చి గోడ చేస్తారు మీరు తెలంగాణలో అక్కడెక్కడో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం అసలు ఎక్కడ ఉన్న వాళ్ళకేం సంబంధం అని మాట్లాడబోయాడు ఆ తర్వాత డ్యామేజ్ జరగబోతోందని చెప్పి పార్టీ వాళ్ళంతా చెప్పిన తర్వాత సర్దుకొని మళ్ళీ వేరే విధంగా మాట్లాడడానికి ట్రై చేశాడు హరీష్ రావు చేత ఆ డ్యామేజ్ కంట్రోల్ స్టేట్మెంట్ కూడా ఇప్పించారు ఇక కింది స్థాయిలో ఉన్న చాలా మంది టిఆర్ఎస్ నాయకులు ఆ తర్వాత వరుసగా మరి బీజే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించారు సో ఇదంతా కూడా ఎన్నికల వ్యూహాల్లో భాగంగా జరుగుతున్న డెవలప్మెంటేనా అనే అనుమానం రాకమానదు ఈవెన్ బీజేపీ వాళ్ళ చేస్తోంది కూడా అంతేగాని వాళ్ళకి నిజంగా ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో సంబంధం లేదు ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కష్టపూర్తిగా హెరాష్ చేస్తున్నాడు అడ్డగోలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనేటువంటి సదుద్దేశంతో మరి వాళ్ళ నిన్న రాత్రి లోకేష్ గారిని కలిసి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి ఆడియన్స్ ఇచ్చాడా అనేది నమ్మటం కొంచెం కష్టంగా ఉందండి ఏమైనప్పటికీ కనీసం ఎన్నికల ప్రయోజనాల దృష్టి అయినా కూడా అమిత్ షా ఈ విధంగా మరి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం అనేది ఆ పార్టీకి మాత్రం ఎంతో కొంత మేలు చేస్తుందనే విషయంలో సందేహం లేదు ఇక ఇక్కడ పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ వైసీపీ వాళ్ళు ఎస్పెషల్లీ సాక్షిలో వస్తాయి వార్తలు భారీ ఎత్తున ఇవాళైతే సాక్షిలో వచ్చినట్టు లేదు కలిసినట్టుగా మరి ఇవాళ టీవీలో ఇక మొదలు పెడతారు అదేంటంటే జైల్లో ఉన్నటువంటి బావగారి కళల్లో ఆనందం చూడడం కోసం పురంధేశ్వరి గారు అక్కడ వెళ్ళి లోకేష్కి అపాయింట్మెంట్ ఇప్పించారు ఇవన్నీ చేశారు అని చెప్పి పుంఖన పుంఖాలుగా వాళ్ళు వార్తా వ్యాఖ్యానాలన్నీ చేస్తారనుకోండి అందరికీ అందరికి తెలుసు వాస్తవం అక్కడ పురంధేశ్వరి గారికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు ఎప్పటి నుంచో పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది వాళ్ళిద్దరి మధ్య అయినా కూడా దేన్నైనా సరే పెండాలి కాబట్టి రాజకీయంగా వైసీపీ వాళ్ళు ఆ పని ఎట్లాగో చేస్తారు ఆ పని చేసినప్పుడు బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలండి ఎందుకంటే ఇప్పటిదాకా పురంధేశ్వర గారి మీద విష ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య ఎప్పుడైతే వైసీపీ మీద అటాక్ చేస్తుందో ఆవిడ వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఆవిడని కనెక్ట్ చేసి ఈవిందో అబ్సల్యూట్లీ దెర్ హ్యాస్ బీన్ నో కనెక్షన్ పెట్టిందేమో అందరికీ తెలుసు వాళ్ళతో విభేదాలతో వాళ్ళు బయట ఉన్నారు ఎప్పుడు ఎన్నడూ తెలుగుదేశం పార్టీలో పురంధేశ్వరి గారు లేరు అయినా కూడా ఆ విష ప్రచారం చేస్తూ ఉంటే బీజేపీ అధినాయకత్వం పెద్దగా పట్టించుకున్నట్టుగా నాకైతే అనిపించలేదు ఇప్పుడు కూడా ఆ ప్రచారం చేయబోతారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏ రకంగా మరి రియాక్ట్ అవుతారు రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూడాలి ఇక చివరిగా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏది కూడా పెద్దగా కలిసి రావడం లేదు ఈ టైంలో అమిత్ షా గారు కెలవడం అనేది ఎంతో కొంత పాజిటివ్ డెవలప్మెంట్గానే చూడాలండి